మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ మాట్లాడుతూ పోలవరం ఆపేశారు, పోలవరం వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చేశారు అని చెప్పి ఏదో రకరకాల మాట్లాడారు. స్పష్టంగా అనేక సార్లు ఈ ప్రభుత్వం పోలవరం మీద మా ఉన్న ఇది క్లారిటీగా చెప్పాము. నవంబర్ దాకా ఎటువంటి పనులు జరిగే ప్రసక్తి లేదు వరద కారణంగా. వరద తగ్గిన నవంబర్ మొదటి వారం కల్లా వరద తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నవంబర్ నుంచి ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త కాంట్రాక్టర్తో ఖచ్చితంగా పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 70% మేము పూర్తి చేసాం, సంవత్సరం రోజులు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారికి కూడా అనేక సార్లు చెప్పాం, ప్రాజెక్ట్ అంటే వర్క్స్తో పాటు R&R అనేది ఒకటి ఉంది. 27,000 కోట్లకు సంబంధించి 105,000 ఇళ్ళని మార్చాల్సిన అవసరం ఉందంటే ఆయన 5 సంవత్సరాలలో కనీసం 1,000 ఇళ్ళు మార్చలా, కనీసం 1,000 ఇళ్ళు మార్చలా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే 25,000 ఇళ్ళు ఏదైతే మునక ప్రాంతానికి సంబంధించి వస్తే ఉంచాలన్న ఒక ప్రణాళికతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు ఆ విధంగా మేము ముందుకు వెళ్తే పోలవరానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడుకి సూటిగా అనేక సార్లు తెలుగుదేశం పార్టీని అందరికీ ఒకటే చెప్తున్నాం, రివర్స్ టెండరింగ్ మీద ధరలు పెరుగుతాయంటాడు. రివర్స్ టెండరింగ్ మీద ఏ విధంగా పెరుగుతాయో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. నవంబర్ 1వ తారీఖుల వరద కారణంలో ఒక పని అయినా చేయొచ్చా, కనీసం ఒక తట్టడి కాంక్రీట్ అయినా ఇవ్వచ్చా, వేసే అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాపం ఈరోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రజాధనం కాపాడాలి అని రివర్స్ టెండరింగ్ విధానంతో ముందుకు వెళ్ళాడో, మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ వర్క్ పోలవరానికి సంబంధించి టనల్ వర్క్ కొద్దిగా సేపటి క్రితమే పూర్తవడం జరిగింది. సుమారు 300 కోట్ల పనిలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 4.8% ఎక్సెస్తో వేసిన వర్క్ని రివర్స్ టెండరింగ్కి పిలిస్తే 15.6 మైనస్కి లెస్కి కింద వేసి ఈరోజు రివర్స్ టెండరింగ్ పూర్తవటం జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయలు ఒక చిన్న పనిలోనే ఈరోజు ఈ ప్రభుత్వం మిగిలించుకోగలిగింది. ఈ 50 కోట్ల రూపాయలు మీరు కానీ గతంలాగా చేస్తుంటే ఈ 50 కోట్ల రూపాయలు మీ జోబిలోకో లేకపోతే మీ దోపిడీకో ఈరోజు గురి ఉండేది. ఈరోజు శుభారంభం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ యజ్ఞానికి ఈరోజు పోలవరంలో ఒక టనల్తో ఈరోజు శుభారంభం పలికాం. 50 కోట్ల రూపాయలు కేవలం 300 కోట్ల రూపాయల పనిలో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా చేశాం. ఇదే కాకుండా 23వ తారీఖున పోలవరం కూడా ఈరోజు చెప్తున్నాడు ఎవరికి వస్తుందని. ఎవరికి వచ్చినా ఈరోజు రివర్స్ టెండరింగ్లో 10 రూపాయలు తగ్గితే అది ప్రభుత్వానికే మేలు. ఈరోజు ఒకటి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవాలి, వీళ్ళు మనుషులకు ఇచ్చుకోవాలి. ఈరోజు నీ తాపత్రయం అంతా మీ కాంట్రాక్టర్ని కాపాడుకునేదానికి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే అది ఒక టెండరింగ్ విధానంలో ఒక కరెక్ట్ పద్ధతిలో పోతుంటే దాన్ని నచ్చక ఏదైతే మీ తొత్తులకి మీరు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారో దాన్ని రివర్స్ టెండరింగ్లో సరిచేసే విధానం ఈరోజు ఈ ప్రభుత్వం పోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఈరోజుతో మొదలైంది రివర్స్ టెండరింగ్ విధానం, ఇంకా చాలా పనులు వస్తాయి. ఇంకొక 4 రోజుల లోపల దాదాపు ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఆదా చేయబోతుందో కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తాను.